ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందా ప్రభుత్వ ఉద్యోగుల వరుస సమ్మె వల్ల జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ గారు సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందా ప్రభుత్వ ఉద్యోగుల వరుస సమ్మె వల్ల జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఒక పక్క అంగన్వాడీల సమ్మె సైరన్ మోగింది వాళ్ళు పది రోజుల నుంచి దాదాపుగా సమ్మె చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వాలంటీర్లు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు ఆశా వర్కర్లు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు ఇటు పోతే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం మొదటి రోజే అటర్ ఫ్లాప్ అయింది ఇవన్నీ వెలసి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజమేనా కృష్ణ గారు ఓటు గుర్తుపెట్టుకోవాలి అసలు ముందు ఏమి నమ్మి ఓట్లు వేశారు మొట్టమొదటి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం మామూలుగా ఐదు సంవత్సరాలు పరిపాలించింది అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేతిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే ఎక్కడ ఏ పరిశ్రమలు రావాలి ఏ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి ఏ ప్రాంతం ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయాలి ఎక్కడ ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కంపెనీలు తీసుకురావాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన నీటి ప్రాజెక్టుల గురించి ఒక్కోటి ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుంటూ వెళ్ళిపోయారు సహజంగా విభజిత ఆంధ్ర రాష్ట్రం అనేది మళ్ళీ గాడిలో ఉండాలి అంటే కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు దానికి స్థిరంగా ఆదాయం వచ్చే మార్గాల కోసం ప్రయత్నం చేస్తారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల లోపే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయ మార్గంగా అమరావతిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానివల్ల ఆ పెట్టుబడి వల్ల సరిపోయింది మనకు వేరే వాడు కూడా అక్కర్లేదు నిదానంగా మిగిలి చేసుకుంటూ ఉంటే ప్రాంతాల వారికి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళందరూ కూడా ఆశా వర్కర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పారిశుద్ధ కార్మికులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు మొత్తం ఎవరు చూసుకున్నా కూడా ఆ రోజు ఏమి ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేశారని కానీ మనం చూస్తుంటే వాళ్ళు కల్పించిన భ్రమలో వీళ్ళు పడ్డారు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు కట్టిన కక్కిన విషాన్ని వాళ్ళు నమ్మారు పదే పదే చెప్పిన అబద్ధాలు నిజమనుకున్నారు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది తప్ప ముప్పై ఏడు మంది డిఎస్పీలుగా ప్రమోషన్ అయితే సిఐలు ముప్పై మూడు మంది కమ్మవారని చెప్తే నమ్మారు కదా అదే ముప్పై మూడు మందిలో ఇద్దరే కమ్మవారు ఉన్నారు ఆమె శాసనసభ సాక్షిగా హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అంటే ముప్పై ఒక్క మందిని అదనంగా నియమించారు ముప్పై ఏడు మందిలో ముప్పై మూడు మంది అంటే ప్రజలు నమ్మారు అంటే ఏ విధంగా నమ్మకం కలిగించారు తెలుగుదేశం పార్టీ మీద ఎంత కోపంగా అనేది అర్థమైపోయింది కదా అంత కోపంగా ఉండి ఇంత వ్యతిరేక గాలిలో తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇరవై మూడు స్థానాలు ఇప్పుడు ఏడ భయం ఏంటంటే ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో మనకి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు జనసేనకు ఒక ఒకటి ఇచ్చారు వాళ్ళకి ఇరవై మూడే ఇచ్చారు ఇప్పుడు ఇంతమంది తిరిగి ఉద్యమాల బాట పడతా మన మీద వ్యతిరేకంగా ఉంటే ఆ ఇరవై మూడులో ఏదో ఒకటే కదా మనకు వచ్చే ఆలోచనలో ఉండాలి ఇప్పుడు వాళ్ళు అందువల్ల వాళ్ళకి నిద్ర పట్టాల ఇంకా చూసుకుంటా ఉంటే వాలంటరీ వ్యవస్థని వాళ్ళు బాగా నమ్మారు ప్రతి యాభై యాభై ఏళ్ళకి ఒకళ్ళని నియమించడం కూడా జరిగింది వీళ్ళ గుట్టు గుట్టు అంతా ఈ ప్రజల గుట్టంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు భయపెట్టారు ప్రలోభ పెడుతున్నారు బెదిరిస్తున్నారు కొన్ని చోట్ల అగాత్యాలు చేస్తున్నారు కొన్ని దొంగతనాలు చేస్తున్నారు కొన్ని చోట్ల హత్యలు చేస్తున్నారు ఈ వాలంటీర్కి సంబంధించిన వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఎవరైతే ఇతను ఎన్నికలలో నేను గెలవాలి వీళ్ళే నాకు అండగా ఉండేసి నన్ను గెలిపిస్తారని భావిస్తున్నారో వాళ్ళు కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు దిగుతున్నారు కదా అంటే దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఏ రంగం ఏ ప్రాంతం ఏ కులం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఈరోజు ఆశలు పెట్టుకొని లేరు అందరికీ అర్థమైపోయింది కుల మత ప్రాంతాలన్నీ చూడకుండా అందరినీ ఇచ్చేశాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వ్యాపారాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి ఉద్యోగస్తులక లేదు మహిళలకి ఈరోజు చాలామందికి వాళ్లే గృహాలని సారదలు వాళ్లే కాబట్టి ఎంత వ్యయం పెరిగింది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల ముందు వాళ్ళ యొక్క ఇంటికి ప్రతి నెలకి ఎంత అయ్యేది లేదా సంవత్సరానికి ఎంత అయ్యేది ఈరోజు ఎంత అవుతుందో వాళ్ళ క్షుణ్ణంగా కనపడతానే ఉంది ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినందువల్ల భారం ఏంటో వాళ్ళకే తెలుసు అట్లాగే ఈరోజు చూసుకుంటే మద్యపానం సంబంధించి మద్యపానాన్ని వాళ్ళు మద్యపానాన్ని నేను అమలు చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కొనసాగించను నేను దశలవారీగా దాన్ని తీసేసి ఎన్నికల నాటికి ఎక్కడా మద్యం దొరకకుండా బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను పంచరంగుల పంచ నక్షత్రాల పలహారశాలలో తప్ప ఎక్కడ వీటిని నేను లేకుండా చేస్తానంటే నమ్మారు ఎందుకంటే ఎందుకు నమ్మారంటే వాళ్ళ కుటుంబాలు ఎంత ఆరోగ్యపరంగానూ ఆర్థిక పరంగాను మానసికంగాను శారీరకంగాను ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఈ మధ్యం వల్ల వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నమ్మి మహిళల్ని నీకు ఓటేసారు ఈరోజు మద్యం రేట్లు మూడు రెట్లు పెంచావు కదా అరవై రూపాయలు ఉన్నది నూట ఎనభై రూపాయలు తీసాం అంటే ఎంత భారం వాళ్ళ మీద పడుతుంది మళ్ళీ నాసిరకం అందజేసేసి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తానన్నాం ఆ ప్రభావం అంతా మహిళల మీదే కదా పడేది గృహుల్లే కదా దీన్ని భరాయించాల్సింది కాబట్టి ఏ వర్గం ఇప్పుడు ఉద్యోగస్తులు నమ్మారు నిన్ను రెండు ఏళ్ళు నుంపు పుట్టేటట్టుగా దొంగ ఓట్లు వేసామని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఈరోజు రెండు ఏళ్ళు కాకుండా పది ఏళ్లతోటి కాళ్ళకున్న పది ఏళ్లతోటి ఇరవై ఏళ్ళతోటి నిన్ను కూకట వేళతో సహా పిగిలించడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంగన్వాడీలకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైలన్ వార్నింగ్ అయితే ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా మేము పెంచేది లేదు మీకున్న శాలరీకి ఇప్పుడు పెంచేది లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది అలాగే ఫైల్ వార్నింగ్ కూడా ఇచ్చింది అయినా సరే సమ్మె విరమించలేదు అంగన్వాడీలు వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం పెడచేవనే పెట్టింది అనేటువంటి మాటలు వ్యాఖ్యలు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి అలాగే ఇప్పుడు ఇటు చూస్తే వాలంటీర్లు ఇటు చూస్తే ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఒక్కొక్కరి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సమ్మె బాట పట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటే కృష్ణ గారు ఇప్పుడు మీరు ఒక అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై రెండు మధ్య మధ్యంతరం వరకు అంటే మహానాడు పెట్టడం వరకు ఆయన అన్ని కలిసి వచ్చింది అన్నీ కలిసి వచ్చినాయి వీటన్నిటికంటే కూడా కరోనా ఆయన కాపాడింది కరోనా అనేది కనుక రాకపోయినట్టయితే ఆయన డలతనం అంతా బయటకు వచ్చేసేది ప్రజా ఉద్యమాలు చాలా ఉధృతంగా ఉండేవి కరోనా వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపటానికి కరోనాను అడ్డం పెట్టుకొని వారి మీద అక్రమ నిర్బంధంగా వాళ్ళని చేస్తూ బెదిరించే కార్యక్రమం చేపట్టాడు కాబట్టి ప్రజలు కూడా బయటికి రాలేదు స్థానిక సంస్థల్లో అతను విజయం అనుకుంటున్నాడు మనకు ఎందుకులే ఇట్లా ఉంది చూద్దాం మన ఇక్కడ చేసిన కూడా ఏమి చేయనియడే కదా పరిస్థితులు మనకు అర్థమైపోతా ఉన్నాయి కదా ఎందుకు ఈ ఈ నిర్బంధాలు మనం ఎదుర్కోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు చూసి భయపడి ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఉన్న పరిస్థితి ఏంటో అర్థమైపోయింది కాబట్టి వీళ్ళందరూ నీకు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళకి బ్రహ్మలు తొలగిపోయినాయి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు పెంచిది ఏందా నిన్నే ఇంటికి పంపిస్తున్నావు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు లేని నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు ఉధృతం ఒకట ఒకట కాదు ఒక వర్గం మీరు మీరు చెప్పారు ఐదుగురు ఉదాహరించారు మిగిలిన వర్గాలు భవన కార్మికులు ఏంటి భవన కార్మికుల పరిస్థితి ఏంటి ఉచిత ఇసుక సంబంధించి మీరు ఏమైనా అభియోగం మోపారు ఈరోజు వచ్చిన తర్వాత ఎంత రేట్లు పెరిగినాయి పదహారు వందలుగా ఇంటికి చేరే ఒక ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కొంటున్నారు కదా ఎన్ని భవనాలు ఈరోజు పురోగతి సాధించినాయి ఇంకా ఆభరణి అయిపోయినాయి ఎన్నున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఈరోజు ఉపాధి లేక వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ ఉసురు మీకు తగలదా అమరావతిని ఏం చేశారు అమరావతి మహిళని ఏ విధంగా మీరు దార్ష్టికం చేశారు వాళ్ళ కంటి వెంట వచ్చిన నీరు అది మీ పాలిట మృత్యువు వాళ్ళ మామూలుగా ఇబ్బంది పెట్టాలి మీరు ఆ ఉసిరంతా ఎక్కడ తగులుతుంది చెప్పండి ఈరోజు నిరుద్యోగులు నిన్ను నమ్మారు ఎందుకంటే నువ్వు యువకుడివి చంద్రబాబు నాయుడు గారికి వయోభారం వచ్చేసింది ఇతను యువకుడు ఏదో చేస్తాడు అని చెప్పి మీరు నమ్మారు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అంటే మిమ్మల్ని నమ్మారు కాబట్టి మీ అంట నడిచారు ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర నిజంగానే మెడలు ఉంచుతాను వాళ్ళు అనుకున్నారు కానీ నువ్వే మెడలు ఉంచుతావని వాళ్ళు భావించాల వాళ్ళ ఆశల మీద నీళ్ళు తెల్లావు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి మహిళ యువత రైతు ముగ్గురు ఎదురు తిరిగితే ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కడ మనకు సాగించాలి రేపు జరగబోయేది కూడా అది ఓకే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మెబాట పట్టడం జగన్మోహన్ రెడ్డికి ప్లస్ ఆ మైనస్ ఆ రానున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాబోతున్నటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా వాళ్ళకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందేమో వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఇప్పుడు మీకు తెలియక ఊబిలో దిగుతారు కాళ్ళ వరకు మునిగారు అనుకోండి ఊబిలో కాళ్ళ వరకు కూలిపోతున్నారు అనుకోండి పరిసరాలు ఎవరైనా వస్తుంటే మీరు కేకేస్తే వాళ్ళు వచ్చి చేయువత ఇస్తే మీరు బయటకు వస్తారు మీరు మునిగారు అనుకోండి మీరు ఉండారనే తెలియదు మిమ్మల్ని ఎవరు చేయూతని రేపు పొద్దున సహాయం చేస్తారు చెప్పండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ పరిస్థితి వాళ్ళు అట్లా ఉంది ఎందుకంటే అన్ని వర్గాలను దూరం చేసుకున్నారు నిన్ను చూసి పారిపోతున్నారు నిన్ను చూసి భయపడిపోయారు నిన్ను చూసి అసహించుకుంటున్నారు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు నీ స్థానిక శాసనసభ్యులు లేరు లోక్సభ సభ్యులు లేరు ఎవరు నీ ఎంట లేరు ఈరోజు ఒక్కళ్ళు ఒక్కళ్ళు జరుగుకుంటూ ఉన్నారు ఇంకా ఏ ఉండి ఏం చేస్తే వెళ్ళి ఉపయోగం జరుగుతూ ఉంటుంది దాటిపోయింది చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే వర్గాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ప్రాంతాలతోటి సంబంధం లేదు అందరూ రగిలిపోతూ ఉన్నారు ఏ విధంగా అంటే బలవంతుడుగా బలవంతుడంటే నీ పక్కన సైన్యం ఉంది రక్షక భటులు ఉన్నారు వాళ్ళందరూ నేను కాపాడుతున్నారు కాబట్టి ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఒక్కసారి రేపు తిరగబడిన తర్వాత నీ అధికార పీఠాన్ని వాళ్ళు చూసి భయపడుతున్నారు కాబట్టి దాన్ని దించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉద్యమం బాట ప్రయాణిస్తున్నారు కాబట్టి నీకు జరిగే ప్రతి ఒక్క కా కార్యక్రమం ఈరోజు తిరిగి నీకే ఎదురు తిరుగుతూ ఉంది ఎందుకంటే మీరు వ్యాపారస్తులు నాయకులు కాదు రాజకీయ నాయకులు కూడా కాదు మీరు వ్యాపారం రాజకీయం దౌర్జన్యం మూడు మిళితమైన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన నుంచి భయపడ్డారు అలాగే వ్యాపార దక్షత వ్యాపార సంస్థలన్నీ మొదపడిపోతూ ఉన్నాయి వ్యాపార సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నాయి నీ జగతికి సంబంధించినది కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు ఒకనాడు రెండు వేల పంతొమ్మిది వరకు నష్టాలు ఉండే ఈరోజు లాభాలు పడబట్టినాయి కాబట్టి నువ్వు ఒక్కడే లబ్ధి పొందుతున్నావు నీ పక్కన ఉన్న నీ అన్నాయులు మాత్రమే లబ్ధి పొందుతా ఉన్నారు ప్రజలందరూ నష్టపోతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎందుకు మనం ఓట్లేసామని చెప్పని ఈరోజు ఎదురు తిరుగుతూ ఉన్నారు బాధపడతా ఉన్నారు కోపపడతా ఉన్నారు ఆ కోపాన్ని రేపు ఎన్నికల్లో ఓట్లు రూపేణా చూపించాలనుకుంటున్నారు ఇవన్నీ మీకు అర్థమైపోయినాయి కాబట్టి ఇంకా దౌర్జన్యాన్ని నమ్ముకొని ఏదో చేయాలని భ్రమల్లో ఉన్నారు అవి రేపు ఎన్నికల దాకా వాళ్ళు కూడా బలాయిస్తారు ఎందుకంటే చేయగలిగినట్టు ఏమి లేదు కదా ఎందుకంటే పైయాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా బలాయించాలి దానికి విరుగుడు ఏంటో వాళ్ళే చూపిస్తారు ఓకే నిస్సందేహంగా ఈయన ఏం చేసినా కూడా ఇప్పుడు రేపొద్దున అంగన్వాడీని పెంచినా వర్కర్లు పెంచినా లేకపోతే ఈ వాలంటరీ వ్యవస్థలకి పెంచినా కూడా వాళ్ళు ఇది తాత్కాలిక రేపు పొద్దున వచ్చి మరి తగ్గించడం గ్యారంటీ ఉంది ఇతను మనిషి అక్క లాంటి వాడు కాబట్టి మళ్ళీ ఇతను రాకూడదని చెప్పి నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ వ్యతిరేకంగానే పనిచేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో